అందరికీ నమస్కారం అండి. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా నరసారావుపేటలో జరిగిన సంఘటన చూశాను నేను. చాలా బాధపడ్డాను నేను. ఇంచేదంటే కోడెల శివప్రసాద్ గారు గురించి చెప్పాలంటే అదో పెద్ద హిస్టరీ చరిత్ర. నరసారావుపేట అభివృద్ధి గురించి చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారి ముందు ఏంటి, కోడెల శివప్రసాద్ గారి తర్వాత ఏంటో చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర అది. 1983 ముందు కోడెల గారి రాజకీయాలకు రాకముందు నరసారావుపేట పల్నాడు ప్రాంతంలో చూస్తే అదొక చిన్న పట్టణం, చిన్న టౌన్ అండి. అటువంటి చిన్న పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు 2014-2019లో సత్యనాపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ నరసారావుపేట అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అందరు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, అప్పుడు నేను ఆర్ఎన్బి మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను, నాకు ఫోన్లు చేసి ఎంతో డబ్బు తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. ఎన్టీ రామారావు గారిని అతన్ని ఇష్టపడినట్టు, అతన్ని గౌరవించినట్టు ఎవరిని గౌరవించేవారు కాదు. అతను మాజీ స్పీకర్గా పనిచేశారు నాకంటే ముందు. అప్పుడు నేను అతని దగ్గర మంత్రిగా ఉన్నాను. మంత్రిగా ఉన్నప్పుడు నాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు, ఒక సొంత తమ్ముడిగా చూసేవారు. నాకు ఎన్నో సలహాలు ఇచ్చి నా రాజకీయ జీవితంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయుడు కోడెల శివప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి అతను స్పీకర్గా ఉన్నప్పుడు నరసరావుపేట హాస్పిటల్కి, అతను ఒక డాక్టరు, అతనికి అమెరికాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్లు. సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారండి. ఈ విషయం మీకు ఎంతమంది తెలుసండి? ఈ ఏరియాలో ఎవరికైనా తెలుసా? వాళ్ళ స్నేహితుల దగ్గర డబ్బు తీసుకొచ్చి నరసరావుపేట హాస్పిటల్ని బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారు చేశారు. స్టేట్లోనే 1 హాస్పిటల్గా తయారు చేశారు. అటువంటి హాస్పిటల్లో కోడెల శివప్రసాద్ గారు చనిపోయిన తర్వాత అనుకుంటాను అతను విగ్రహం పెట్టారు. తప్పే ఉందండి, హాస్పిటల్ కోసం కోట్లాది రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తి విగ్రహం పెడితే 2 రోజుల క్రితం ఆ విగ్రహం తీసేస్తారా? తీసినోడికి బుద్ధి ఉండాలి కదండి. కోడెల శివప్రసాద్ గురించి ఏమనుకుంటారు మీరు? అదొక నాయకుడి కాదు, ఒక శక్తి. అటువంటి విగ్రహం తీసేస్తారటండి, ఎంత అవమానించారండి అతన్ని. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇమీడియట్గా అతను విగ్రహాన్ని మళ్ళీ అదే స్థానంలో పెట్టి గౌరవించవలసిన అవసరం అధికారుల అందరి మీద ఉంది. అధికారుల మీదే కాదు, గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాలో నాయకులందరికీ కోడెల శివప్రసాద్ గారికి ఆదర్శం. అంచేత గుంటూరు జిల్లాలో నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఆ విగ్రహాన్ని అదే హాస్పిటల్లో పెట్టి అతను గౌరవించి భావి తరాల వారికి కోడెల శివప్రసాద్ చరిత్ర గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అంచేత జిల్లాల నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అందరికీ కూడా మనం చేస్తాను, సార్కి కూడా మనం చేస్తాను. థ్యాంక్ యూ అండి.